హైవే చూసారా అదిరిపోతుంది కదా ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయ్యాక ఇంకొక లెవెల్లో ఉంటది టూ సెకండ్స్ లో మనం అయితే టెంట్ వేసేయచ్చు పక్క ప్లాట్ఫామ్ లో శ్రీశైలం వెళ్లే బస్ అన్నమాట హలో గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం నేనైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ కాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాను మరో కొత్త వీడియో కంటే కొత్త సిరీస్ అని చెప్తాను అనమాట ఈ సిరీస్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట సౌత్ నుంచి దగ్గర దగ్గర నార్త్ దాకా ఉంటుంది చాలా అంటే చాలా వీడియోస్ ఉంటాయండి ఈ సిరీస్లో సో ఫస్ట్ అయితే మనం రాజమండ్రి కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోదాం అండ్ అలాగే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఏంటి అనేది అన్ని కూడా క్లారిటీగా మాట్లాడేసుకుందాం రాజమహేంద్రవరం బస్ స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా అంటే చాలా ఫేమస్ అండి సో లోపలికి అయితే వెళ్ళిపోదాం పొద్దు పొద్దున్నాయి కాబట్టి మొత్తం క్లీనింగ్ మెయింటెనెన్స్లు అన్నీ జరుగుతున్నాయి బయట చూస్తే మనకి రెండు ఏటీఎంలు ఉన్నాయని మీకు తెలిసి ఇదొక ఏటీఎం అండ్ ఇదొక ఏటీఎం సో ఈ రోజు నేను వెళ్ళబోయేది విశాఖపట్నం ప్రస్తుతం టైం వచ్చి 6:45 AM అవుతుంది సో 6:45 అయితే అయ్యింది అండ్ లోపలికి ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 విశాఖపట్నం వెళ్ళే బస్సు అయితే వచ్చింది సూపర్ లగ్జరీ అనమాట సర్వీస్ నెంబర్ వచ్చి 2733 రాజమండ్రి సింగిల్ స్టాప్ విశాఖపట్నం వయా అన్నవరం అనమాట సింగిల్ స్టాప్ ఏంటంటే అన్నవరం ఒక్క దగ్గరే ఆగుద్ది అరే ఇటు సైడ్ విజయవాడ వచ్చింది బస్సు రెండు పోటీ పోటాగా వస్తాయండి అటు విశాఖపట్నం ఇటు విజయవాడ 1 and 2 ప్లాట్ఫామ్స్లో మార్నింగ్ టైం విశాఖపట్నానికి ఏసీ సర్వీస్ బస్సులు అయితే ఉండవండి మనకి ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి అయితే ఏసీ సర్వీస్ బస్సులు అవి స్టార్ట్ అవుతాయి అనమాట అక్కడికి విశాఖపట్నానికి సో గైస్ నేనైతే బస్సు ఎక్కేసాను డ్రైవర్ గారి క్యాబిన్ అయితే ఇది నేనైతే ఈ సీట్ తీసుకున్నాను ఈ సీట్లో అయితే కూర్చుంటాను అనమాట ఫస్ట్ సీట్ అంటే సీట్ నెంబర్ 3 అనుకోండి అండ్ నేను ఇప్పుడు ఎక్కిన బస్ నెంబర్ వచ్చి AP05Z5099 రాజమండ్రి డిపోది అనమాట గైస్ టికెట్ అయితే తీసుకున్నాను చూడండి టికెట్ అమౌంట్ వచ్చి 380 రూపాయలు అనమాట వెహికల్ నెంబర్ అది వేశారు అండ్ అలాగే డిపో అది మెన్షన్ చేశారు కేటగిరీ ఆఫ్ బస్ అదే ఏ కేటగిరీ అనేది సూపర్ లగ్జరీ కేటగిరీ అనేది కూడా మెన్షన్ చేశారు అనమాట ఇక్కడ క్లియర్ గా అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ డేట్ అది కూడా మెన్షన్ అయ్యి ఉంది కదా 22nd January 2023 6:50 AM మార్నింగ్ క్రౌడ్ అది చూసారా డీసెంట్ క్రౌడ్ అని చెప్తాను అండ్ అటు ఎదురుగుండా ఉంది చూడండి అక్కడ ఎదురుగుండా మన కాకినాడ నాన్ స్టాప్ బస్సులు అయితే ఆగుతాయి అదిగోండి అక్కడ కాకినాడ నాన్ స్టాప్ కౌంటర్లో చూడండి ర్యాంపేజ్ ఫుల్ క్రౌడ్ లైన్ అది కట్టారు టైం అయితే చూడండి మార్నింగ్ 7:16 అయితే అవుతుంది మన డ్రైవర్ గారు ఇంజన్ స్టార్ట్ చేసేసారు సో డ్రైవర్ కమ్ కండక్టర్ ఒక ఆయన అనమాట సింగిల్ మ్యాన్ ఆర్మీ సో గైస్ వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా నేను సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నానని నార్త్ వింటర్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా మనం నార్త్ ఇండియా విజిట్ చేసేటప్పుడు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకోవాలి జాకెట్స్ అని అవి సో అవి కొంటాను కానీ నేను డికాథ్లోనికి వచ్చాను ఫస్ట్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చేద్దాం అనుకున్నాను ఎలాగో విశాఖపట్నం వస్తుందని కదా సో విశాఖపట్నంలో ఈ స్టోర్ని విజిట్ చేసి మనకు కావాల్సినవి తీసుకుందాం అనుకున్నాను సో గైస్ స్టోర్ లోపలికి అయితే వచ్చాను వీడియో మధ్యలో పెడుతున్నాను అని ఏమనుకోవద్దు ఎందుకంటే చాలామంది నన్ను క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు అనమాట ట్రెక్కింగ్ కానీ మనం కోట్లు కానీ అవి కానీ లేదంటే టెంట్లు కానీ ఎక్కడ తీసుకోవాలని నేను రికమెండ్ చేసేది అయితే బెస్ట్ డికాథ్లాన్ అండి డికాథ్లాన్కి రావాల్సిన అవసరం కూడా లేదు మనం ఆన్లైన్ వీళ్ళ వెబ్సైట్ అది ఉంటుంది అందులోనే తీసుకోవచ్చు లేదంటే ఆండ్రాయిడ్ యూజర్ కానీ iOS యూజర్ కానీ ఉన్నారంటే వీళ్ళది డికాథ్లాన్ షాపింగ్ యాప్ కూడా ఉందన్నమాట మీరు అది డౌన్లోడ్ చేసుకుని అందులోంచే బుక్ చేసుకోవచ్చు బేసిక్గా నా దగ్గర ఉన్నది 2-bedded క్యాంపింగ్ టెంట్ ఇది వచ్చి 3-bedded అనుకుంటున్నాను నేను చాలా పెద్దది ఉంది మన దగ్గర ఉన్నది ఇది కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ టెంట్లు వచ్చాయన్నమాట అదేంటంటే ఇదిగోండి 2 seconds మనం అయితే టెంట్ వేసేయచ్చు సో నా దగ్గర ఉన్నది ఇది ఇది రీసెంట్ అనమాట నేను ఈ టెంట్ తీసుకున్నప్పుడు 1999 ప్రైస్ ఇప్పుడు 2499 అండ్ ఇంకో బెస్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా అండి డికాథ్లాన్లో ఈ రెయిన్ కోట్ అనమాట మన రైడింగ్ జాకెట్ పైన కూడా ఈజీగా పడుతుంది 600 rupees అండి సరే ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మనకు కావాల్సిన దగ్గరికి వెళ్ళిపోదాం నా దగ్గర ఆల్రెడీ ఈ షూ ఉంది సో హెవీ ట్రెక్స్ స్నో ట్రెక్స్కి అన్నట్లకి వాడుతున్నాను అనమాట ఇది కాకుండా ఇంకొక షూ అయితే తీసుకోవాలి నేను ఆ షూ ఏంటో చూపిస్తా నేను తీసుకోబోయే షూ వచ్చి ఇదనమాట 1499 సో ఇక్కడైతే మనకి క్లియర్ కట్గా ఇచ్చేస్తారు దేనికి దేనికి వర్క్ అవుద్ది ఏంటి అనేది ఈ షూ అయితే పికప్ చేసుకున్నాను నేను ఇది బేసిక్ హైకింగ్కి నెక్స్ట్ కొంచెం లైట్గా వామ్ అది ఉంటుంది అనమాట అంటే నేను లాస్ట్ టైం తీసుకున్న షూ మొత్తం చాలా వేడిగా ఉంటుంది అనమాట లోపల హెవీ స్నో ట్రెక్స్కి అది వాడాలి సో నార్మల్గా ఇప్పుడు వాడదామని చెప్పి ఇది కూడా పికప్ చేసుకున్నా నెక్స్ట్ నేనైతే జాకెట్స్ దగ్గరికి వచ్చాను సో నేను తీసుకున్న మోడల్ అయితే ఒకప్పుడు ఇది కాకపోతే కలర్ ఇది కాదు ఇప్పుడు నేను జిగ్ జిగేల్ అనే కలర్ ఒకటి పికప్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే కెమెరా ఫ్రెండ్లీగా ఉండాలి కదా కొంచెం అండ్ కెమెరాలో కూడా కనిపించాలి కదా అందుకే ఈ ఆరెంజ్ కలర్ అయితే పికప్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇది వచ్చేసి 2499
ఎందుకంటే ఆ మాత్రం మనం పెట్టాల్సిందే. మనం హార్ష్ క్లైమేట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం కదా. మ్యాటర్ ఏంటంటే ఆరెంజ్కి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఎల్లో నా మనసు దోచుకుంది. ఎల్లోలో హుడీ కూడా ఉందన్నమాట, సో ఐఎమ్ పికింగ్ ఎల్లో. ఇంకేస్ ఇంకొక విషయం తెలుసా, మొత్తం మన జాకెట్ అంతా కూడా చిన్న బ్యాగ్లో చేసేయచ్చు అనమాట, మడత పెట్టేసి. మన ఎల్లో కలర్ అంత పెద్ద జాకెట్ చూసారు ఎలాగైపోయిందో, బాగుంది కదా. అండ్ గైస్ ప్రస్తుతం అయితే మనకి ఇప్పుడు క్లియరెన్స్లో ఉందన్నమాట ఎల్లో కలర్. మామూలుగా అయితే 5,000 రూపాయలు, మనకు 3,000కి వస్తుంది. గైస్ ఇంకొక విషయం తెలుసా, మనం ఓన్లీ ఈ జాకెట్ సెషన్ వీటిలోనే ఉన్నాం కదా, వీళ్ళ దగ్గర చాలా స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మనకి రన్నింగ్ షూ కావాలా, ట్రెక్కింగ్ షూ కావాలా, జాగింగ్ షూ కావాలా, ఫుట్బాల్ షూ కావాలా, అసలు మామూలు రకాలు కాదండి బాబు. ఎప్పుడు ఎక్కడ చూడని రకాలన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ సెషన్ చెప్తున్నా అండి, ఇదిగోండి స్కేట్స్కి సంబంధించింది, చాలా బాగుంటాయి. అసలు నేను విశాఖపట్నం వచ్చాను కాబట్టి స్టోర్ విజిట్ అయితే చేశాను. బేసిక్గా నేను ఇంట్లో ఉండే నేను తెప్పించేసుకుంటాను అనమాట అన్నీ. మీరు కూడా వెళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లో కానీ లేదంటే యాప్లోకి వెళ్ళి కానీ ఆర్డర్ చేసుకోండి. గైస్ ఇంకో విషయం తెలుసా, మీరు 2499 కొన్నారనుకోండి, నా కూపన్ కోడ్ యూజ్ చేసి మీకు 200 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. నా కూపన్ కోడ్ రాజమండ్రి అండ్ కాకినాడ వాళ్ళకి అనమాట. రాజమండ్రి వాళ్ళకి కూపన్ కోడ్ ఏంటంటే MT129 అని యూజ్ చేయండి, అండ్ అలాగే కాకినాడ వాళ్ళు MT130 అని యూజ్ చేయండి. అండ్ గైస్ ఇక్కడైతే నా షాపింగ్ అయిపోయింది, మీరు ఇంకా బస్ వీడియో కంటిన్యూ చేయండి. మన బస్ ఇలా బయలుదేరుతుంది, పక్క ప్లాట్ఫామ్లో శ్రీశైలం వెళ్ళే బస్ అనమాట, రాజమండ్రి శ్రీశైలం. శ్రీశైలం బస్ అని చెప్పాను కదా, మా రాజమండ్రి డిపోదేనండి బస్. అండ్ డిపో నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన డోర్ అది పనిచేయదు అనుకుంటా, అందుకే కట్టేశారు. అక్కడ కనిపించిందా గైస్, చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా, మా ఊర్లో కూడా ప్యారడైజ్ ఉంది, అదిగోండి ప్యారడైజ్ బిర్యానీ. సో విజయవాడ వెళ్ళాలంటే మనం అలా వెళ్తాం, కాకపోతే మనం ఇప్పుడు వెళ్ళేది విశాఖపట్నం కాబట్టి ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకుని విశాఖపట్నం అయితే వెళ్ళిపోతాం. ఇచ్చాడు వెళ్ళారనుకోండి దేవీ చౌక్ వస్తుంది అనమాట. మనం ప్రస్తుతం ఉన్న ఏరియా వచ్చి కంబాల్ చెరువు అంటారు, ఇదిగోండి కంబాల్ చెరువు పార్క్. సో చాలా ఫేమస్ అనమాట కంబాల్ చెరువు పార్క్ అనేది. కంబాల్ చెరువు పార్క్ దాటంగానే మనకి హైటెక్ బస్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ అంతా రెనోవేషన్ అయితే జరుగుతుంది, ఎప్పటికి ఓపెన్ అవుద్దో రెనోవేషన్ అయ్యాక ఐడియా లేదు, బట్ ఓపెన్ అయ్యాక మటుకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇదిగోండి హైటెక్ బస్ స్టాండ్. హైటెక్ బస్ స్టాండ్ ఏంటంటే విశాఖపట్నం సైడ్ వెళ్ళే బస్సులు అన్నీ కూడా ఇటు సైడ్ అవుతాయి అనమాట. అన్నవర్ అంతుని వెల్కమ్ టు హైటెక్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఇప్పుడు దాకా మీకు చూపించలేదు కదా గైస్, ఇదిగోండి మా బస్సు అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. మధ్యలో అన్నవరం సింగిల్ స్టాప్ కాబట్టి చాలామంది అయితే అన్నవరంలో దిగుతున్నారు. కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్తుంది అన్నవరం, అండ్ మనం అయితే హైటెక్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరిపోయాం. సో గైస్ ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్నాం చూడండి, అల్లూరు రామలింగయ్య గారు హోమియోపతి కాలేజ్ అండి. ఆ కాలేజ్ ఉంది చూడండి, ఆర్ట్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఐకానిక్, మా ఐకానిక్ అంటే ఐకానిక్ ఆర్ట్స్ కాలేజ్. చాలా చాలా హిస్టరీ ఉందండి ఆర్ట్స్ కాలేజ్కి. గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ ఆర్ట్స్ కాలేజ్ అని పిలుస్తాం. మాకు ఎటువంటి పెద్ద పెద్ద మీటింగ్లు అయినా ఫంక్షన్స్ అయినా ఎటువంటి సినిమా హీరో ఫంక్షన్స్ అయినా కూడా ఈ గ్రౌండ్లోనే చేస్తారు. మేము కూడా క్రికెట్ చిన్నప్పుడు ఈ గ్రౌండ్లోనే ఆడేవాళ్ళం అండి. సో మొత్తానికి ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది. సీట్లు చూసారు, ఎక్కడ కూడా కూర్చోబెట్టారు, ఎక్కడ కూడా కూర్చోబెట్టారు మా డ్రైవర్ గారు. కంబాల్ చెరువు దాటాక లాలా చెరువు వస్తుంది, లాలా చెరువు దాటాక దివాన్ చెరువు వస్తుంది అనమాట. ప్రస్తుతం మనం లాలా చెరువు నుంచి దివాన్ చెరువు వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇదంతా కూడా ఆటోనగర్, ఆటోనగర్ని అయితే బైపాస్ ఇప్పుడే చేసాం. గైస్ అక్కడ మీకు ఒక హైవే కనిపిస్తుంది చూసారా, ట్రక్స్ అవి వస్తున్నాయి చూడండి. అదేంటంటే దివాన్ చెరువు గుండుగోలు కొత్త హైవే పడిందని చెప్పాను చూడండి. మన NH16 రావులపాలెం సైడ్ నుంచి వెళ్లకుండా ఇటు సైడ్ కొత్త హైవే అని చెప్పాను చూడండి, ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతాం అనమాట మనం. ఆ హైవే తీసుకుంటే మనం రాజమండ్రి సిటీని స్కిప్ చేయొచ్చు. సో వెల్కమ్ టు దివాన్ చెరువు. అక్కడ చూడండి తుని రాజమండ్రి పల్లెవెలుగు బస్సు, పల్లెవెలుగు బస్సు రాజమండ్రి డిపో అండి. సో దివాన్ చెరువును అయితే దాటేసి వెళ్ళిపోతున్నాం మనం. దివాన్ చెరువు దాటగానే గైడ్ కాలేజ్ వస్తుంది, గైడ్ కాలేజ్ తర్వాత GSL మెడికల్ కాలేజ్ వస్తుంది, దానికి ఎదురుగుండానే నన్నయ్య యూనివర్సిటీ వస్తుంది. అది దాటగానే మనం ఎక్కడికి వెళ్దాం సార్, రాజానగరం. అదిగోండి మా గైడ్ కాలేజ్, మా ఉభయ గోదావరి జిల్లాలకి ఎంతోమంది ఇంజనీర్లు అందించిన కాలేజ్ అండి. GSL కాలేజ్ని అయితే దాటేసాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ అంతా కూడా రాజానగరం ఊరు అనమాట. కొంచెం దూరం వెళ్ళాక మనం ఈ హైవే నుంచి రైట్ సైడ్కి డైవర్షన్ తీసుకున్నాం అనుకో కాకినాడ అయితే వెళ్ళచ్చు. ADB రోడ్ అంటారు కాకినాడకి వెళ్ళే రోడ్ని, బట్
మనం కాకినాడ అయితే వెళ్ళట్లేదు కదా, స్ట్రైట్ ఇదే హైవేలో కంటిన్యూ అయితే అయిపోతాం. సో గైస్ ఇదే ఏడిబి రోడ్, అచ్చడ వెళ్తున్న లారీ చూడండి. ఏపీఎస్ఆర్టీసీ బస్ ఉంది కదా, ఆర్టీసీ బస్ క్రూజింగ్ స్పీడ్ అన్నమాట 68 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ క్రూజింగ్ స్పీడ్లో అయితే మెయింటైన్ అయితే అవుతుంది మన బస్సు, పెరుగుతుంది కూడా అండి. అసలు బయట క్లైమేట్ మామూలుగా అయితే తెలుసా, వాటర్ బాడీస్ దగ్గర అయితే వాటర్ రిఫ్లెక్షన్ అంతా పడుతుంది, నెక్స్ట్ లెవెల్లో అని తెలుసా. అసలు ఇప్పుడే అన్నవరం ఊర్లోకి అయితే వచ్చింది బస్సు, హైవే నుంచి డైవర్షన్ అయితే తీసుకుని బస్సు నుంచి జనాలు ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు. కాంప్లెక్స్ లోపలికి వెళ్తుంది అనుకున్నాను, బట్ ఇక్కడే ఆపేశారు బయట, మేబీ వీళ్ళందరినీ దింపేసాక వెళ్తుంది అనుకుంటా. వెళ్తుంది వెళ్తుంది కాంప్లెక్స్లోకి వెళ్తుంది మన బండి, అన్నవరం కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. అదిగోండి, వెల్కమ్ టు అన్నవరం బస్ స్టాండ్. ఓ వోల్వో ఉంది అమరావతి, అండ్ అక్కడ అటు సైడ్ కొత్త సూపర్ లగ్జరీ బస్సు ఉంది టీఎస్ఆర్టీసీది. అన్నవరంలో టిఫిన్ బ్రేక్ అయితే వచ్చింది మనకి 10 మినిట్స్ అనమాట. అండ్ గైస్ పొద్దు నుంచి బస్సు ఓవరాల్ వ్యూ అయితే చూపించలేదు కదా, ఇదిగోండి వ్యూ అనమాట మన బస్ది. పక్కనే టీఎస్ఆర్టీసీది కొత్త బస్సు అనుకుంటా, ఇది విశాఖపట్నం అయితే వెళ్తుంది, బాగుంది మోడల్. ఇప్పుడే అమలాపురం వెళ్ళే బస్సు అయితే వస్తుంది అనమాట, ఏసీ ఇంద్రా కోచ్, ఎక్కడి నుంచి మద్దెలపాలెం నుంచి, హైవే సర్వీస్ అని రాసింది, వయా అన్నవరం కాకినాడ యానం అంట. చూడండి కొత్త బస్ కలర్ కాంబినేషన్ అదిరింది కదా, కొత్త సూపర్ లగ్జరీ బస్సు అయితే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోగానే తుని కాకినాడ మన పల్లె వెలుగు బస్సు అయితే వచ్చింది. అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో లోపల మనకి క్యాంటీన్ అయితే ఉందన్నమాట, ప్రతి ఒక్కరు ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు. బయటకు వెళ్ళి తినడానికి మనకి ఏమేమి ఆప్షన్స్ అవి ఉండవు, మొత్తం అందరూ తింటున్నారు, బాగానే ఉందనుకుంటున్నాను, స్మెల్స్ కూడా బాగున్నాయి. గైస్ బేసిక్గా అన్నవరం సింగిల్ స్టాప్గా ఎందుకు పెడతారంటే, విశాఖపట్నం నుంచి మనకి రాజమండ్రి అయినా అటు కాకినాడ అయినా మధ్యలో ఒక స్టాప్ ఇస్తే బెటర్ కదా, సో దాని గురించి అన్నవరం ఒక స్టాప్ ఇస్తే. మెయిన్ స్టాప్గా ఎందుకు తీసుకుంటారంటే, అన్నవరం అంటే తెలుసు కదండి సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది కదా, చాలామంది అయితే వస్తూ ఉంటారనమాట, దాన్ని కన్సిడరేషన్ తీసుకుని సింగిల్ స్టాప్ బస్సెస్ అన్నీ కూడా అన్నవరంలోనే మెయిన్గా ఆపుతారు. మాటకి సింగిల్ స్టాప్ అంటారు కానీ తుని బైపాస్లో ఆపుతారు, అండ్ అలాగే అడ్డ రోడ్డు దగ్గర ఆపుతారు బస్సు, అంటే ఊరు లోపలికి వెళ్దనమాట, హైవే మీద ఆపేసి ఎవరైనా దిగే వాళ్ళు ఉంటే దింపేస్తారు. గైస్ టైం అయితే చూడండి 9:15 అయితే అయింది, మనం అన్నవరం దగ్గర నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు కొండపైనండి మనకి సత్యనారాయణ స్వామి గుడి అది ఉంటుంది. గుడిపైకి వెళ్ళాలంటే మనం ఇలా మెట్ల మీద నుంచి కూడా వెళ్ళచ్చు, మెట్లు దారి ఇదిగోండి. కొండపైకి రోడ్డు మార్గం ఇది ఉంది, ఇంకొక మార్గం కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడే అన్నవరం ఊర్లోంచి అయితే మనం హైవేలో అది జాయిన్ అవుతున్నాం, అదిగోండి. ఊరినైతే స్కిప్ చేస్తున్నాం, బైపాస్లోంచి వెళ్ళిపోతున్నాం. తుని దాటగానే మనకి పాకిరావుపేట వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం పాకిరావుపేట సిగ్నల్ దగ్గర అయితే ఆగింది. తుని పాకిరావుపేట రెండు కూడా ట్విన్ టౌన్స్ అండి, పక్క పక్కనే ఉంటాయి. గమ్మత్తైన విషయం తెలుసా, ఒకప్పుడు తుని వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండేది, పాకిరావుపేట విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో అయితే ఉండేది. అక్కడ ఆర్చ్ లా కనిపిస్తుంది చూడండి, టెంపుల్ ఆర్చ్ లాగా, లోపలికి వెళ్తే తలుపులమ్మ లోవా అంటారు. ఆ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట అండి, మీకు తునికి ఎలమంచులకి వెళ్ళే రూట్ లో అయితే ఉంటుంది. ఈ రోజు అయితే అసలు ఒక్క టోల్ గేట్ చూపించలేదు, జర్నీలో చూపించిన ఫస్ట్ టోల్ గేట్ అండి ఇది, తుని దాటాక వస్తుంది అనమాట ఎలమంచులు వెళ్ళే రూట్లో. ప్రస్తుతం మనం ఆగాం కదండి, ఈ ఏరియాని అడ్డ రోడ్డు అంటారు అనమాట. యాక్చువల్గా హైవే మెయిన్ వెళ్ళిపోవచ్చు అనమాట, కాకపోతే మనం అయితే ఫ్లైఓవర్ ఎక్కకుండా డైవర్షన్ తీసుకుని కింద నుంచి అయితే వచ్చాం. అనకాపల్లి ఊర్లోకి వెళ్ళాలంటే మనం అలా డైవర్షన్ తీసుకోవచ్చు, అనకాపల్లి ఊరు లోపలికి అయితే వెళ్ళట్లేదు కదా, వైజాగ్ వెళ్ళిపోతున్నాం కదా, సో అందుకే హైవే మీదే కంటిన్యూ అయిపోతున్నాం. అండ్ అనకాపల్లి నుంచి సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. సో అనకాపల్లిలో దిగాల్సిన వాళ్ళందరూ దిగుతున్నారు అనమాట, ఇప్పుడే అనకాపల్లి ఊరు లోపలికి అయితే ఇలా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇందాక చూపించింది వెళ్ళేది, ఇలా కూడా వెళ్ళొచ్చు, వచ్చేది కూడా చూపిస్తాను చూడండి. అంటే ఊర్లోంచి హైవేలోకి ఇటు సైడ్ వైజాగ్ సైడ్ వెళ్ళి జాయిన్ అవుతారు, ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా ఇక్కడ ఆగితే మ్యాక్సిమం. దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైవే చూసారా,
అదిరిపోతుంది కదా, ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అయ్యాక ఇంకొక లెవెల్లో ఉంటుంది. వెల్కమ్ టు విశాఖపట్నం. సో ఈ టోల్ గేట్ ఉంది చూడండి, ఈ టోల్ గేట్ దాటి లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి స్టీల్ ప్లాంట్ వస్తుంది. గైస్ ఇది వచ్చేసి స్టీల్ ప్లాంట్ సిగ్నల్ అంటారు. రైట్ సైడ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది, అదంతా కూడా స్టీల్ ప్లాంట్ అనమాట. లోపలికి వెళ్తే స్టీల్ ప్లాంట్ దాటాక మనకి గాజువాక్ వస్తుంది. గాజువాక్ దాటాక ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ దాటాక ఎన్ఐడి, ఎన్ఐడి దాటాక మన ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. వెల్కమ్ టు గాజువాక. గాజువాక అయితే వచ్చాం మనం. ఇది గాజువాక బస్టాండ్ ఏరియా. ఇక్కడ సిగ్నల్ కూడా ఉంటుందండి. ఇది ఉంది, ఇదే అనమాట గాజువాక. గాజువాక బస్టాండ్ నుంచి మన బండి అయితే బయలుదేరిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్, ఎన్ఐడి చూసుకుని కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ని అయితే క్రాస్ చేసి మనం ఎన్ఐడి సైడ్ అయితే వెళ్ళిపోదాం. సో ఎన్ఐడి సర్కిల్కి అయితే వచ్చాం. ఇప్పుడు మనం ఇలా డౌన్ అయితే దిగుతాం. టైం అయితే చూడండి 12:05 అయితే అవుతుంది. మనం ఇంకా కాంప్లెక్స్కి ఒక 5-10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం. పొద్దున్న మన బస్సు వచ్చి 7:30 అయితే బయలుదేరింది. ఎక్కడ, రాజమండ్రి కాంప్లెక్స్లో. హైవేలోంచి డైవర్షన్ తీసుకుని కాంప్లెక్స్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ఏరియాని గురుద్వారా అంటారు. ఇక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి కాంప్లెక్స్ అండి. కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్. ద్వారకా బస్ కాంప్లెక్స్ అంటారనమాట అండి. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ని మనం వచ్చిన బస్ అయితే అది. రైట్ నౌ టైం అయితే 12:20 అయితే అయింది. కరెక్ట్గా 5:05 అయితే మనం విశాఖపట్నం కాంప్లెక్స్కి అయితే వచ్చాం, రాజమండ్రి కాంప్లెక్స్ నుంచి. ఓవరాల్ బస్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే సింగిల్ స్టాప్ అని మెన్షన్ చేశారు. కాకపోతే అడ్డ రోడ్ ఆపారు, తును ఆపారు, అండ్ అలాగే మనకి అనకాపల్లిలో కూడా టికెట్లు అది ఎక్కించుకున్నారనమాట. సో సింగిల్ స్టాప్ అని తీసేసి మామూలు ఎక్స్ప్రెస్ బస్ కింద మెయింటైన్ చేసుకుంటే బెటర్, ఐ మీన్ సూపర్ లగ్జరీ బస్ కింద మెయింటైన్ చేసుకుంటే బెటర్. అండ్ గైస్, ఈ వ్లాగ్ని అయితే నేను ఎక్కడ తయారు చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం. వెరీ వెరీ సూన్ అల్టిమేట్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి.